నమస్తే అందరికీ వెల్కమ్ టు నాగరాజ్ టీవీ నేను మీ నాగరాజు ఫ్రెండ్స్ ఈరోజు రెండు అప్డేట్స్ కనుక ఇచ్చినట్టయితే మనకు టీఎస్పిఎస్సికి సంబంధించి గ్రూప్ టూకు ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి అదేవిధంగా పోస్ట్లకు ఎంతమంది పోటీ పడుతున్నారు ఒక పోస్ట్గా అని చెప్పేసి తెలుసుకుందాం అదేవిధంగా ఒక నోటిఫికేషన్కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియను అయితే వాయిదా వేయడం జరిగింది సో ఈ రెండు అప్డేట్స్ని తెలుసుకోవడానికి వీడియో కంప్లీట్గా చూడండి మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేయడం జరుగుతుంది ఓకేనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి కొద్దిగా వీడియో నస్తే లైక్ కూడా షేర్ కూడా వేయండి మరియు మంచి వీడియోలు మీ ముందు తీసుకొస్తా రైట్ ముందుగా చూసినట్టయితే గ్రూప్ టూకు ఐదు లక్షల యాభై ఒక్క వేల తొమ్మిది వందల నలభై మూడు దరఖాస్తులు అంటూ మనకి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ గ్రూప్ టూ ఉద్యోగాల కోసం ఐదు లక్షల యాభై ఒక్క వెయ్యి తొమ్మిది వందల నలభై మూడు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని చేసుకున్నారని టీఎస్పిఎస్సి వెల్లడించిందంటూ ఇచ్చారు మనకు చూడండి ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయో వివిధ ప్రభుత్వ విభాగాల్లోని ఏడు వందల ఎనభై మూడు పోస్టుల భర్తీ కోసం టీఎస్పిఎస్సి గ్రూప్ టూ నోటిఫికేషన్ డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై రెండున ఇక్కడ నెంబర్ ఇరవై ఎనిమిది బై రెండు వేల ఇరవై రెండును విడుదల చేసింది జనవరి పద్దెనిమిది నుంచి గురువారం ఈ నెల పదహారున సాయంత్రం ఐదు గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా గడువు ముగిసే సమయానికి మొత్తం అంటే గడువు సమ ముగిసే సమయానగట సో ఇక్కడ ఐదు లక్షల యాభై ఒక్క వెయ్యి తొమ్మిది వందల అరవై మూడు మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారంటే ఇచ్చి చూడండి అప్లికేషన్లు అయితే బాగానే వచ్చినట్టు కనిపిస్తూ ఉన్నాయి ఈ పరీక్షల తేదీలను త్వరలో వెల్లడిస్తామని తెలిపారంటూ కూడా మనకి ఇచ్చారు అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకు ఒక్కో పోస్టుకు ఏడు వందల ఐదు మంది పోటీ పడుతున్నారని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ఇచ్చారు మీరు ఇక్కడ చూడవచ్చు అనమాట సో ఈ విధంగా చాలానే అప్లికేషన్లు అయితే వచ్చినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి అండ్ ఒక్క పోస్టు కూడా ఏడు వందల ఐదు మంది పోటీ పడుతున్నారని చెప్పేసి అయితే ఇక్కడైతే ఇచ్చారు సో కాబట్టి ఇది ఒక అప్డేట్ అనమాట సో ఈ అప్లికేషన్ ముగిసేసరికి ఈ యొక్క దరఖాస్తులు అయితే వచ్చినాయి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే అప్డేటు దరఖాస్తు మరోసారి వాయిదా డిగ్రీ కాలేజీల్లో ఐదు వందల నలభై నాలుగు పోస్టులకు మార్చి ఇరవై నుంచి అప్లికేషన్ల స్వీకరణ అంటూ మనకి ఇచ్చారు కొంచెం డీటెయిల్ చూద్దాం కళాశాల విద్యాశాఖ కింద డిగ్రీ కాలేజీలో మొత్తం ఐదు వందల నలభై ఉద్యోగాల భర్తీకి ఓకేనా ఫైవ్ ఫార్టీ ఫోర్ సంబంధించి డిసెంబర్ ముప్పై ఒకటిన నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిపి తెలిసిందే ఇందుకు సంబంధించి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జనవరి ముప్పై ఒకటిన ప్రారంభం కావాల్సి ఉండగా ఫిబ్రవరి పదిహేనుకు వాయిదా పడింది ఓకేనా అంటే జనవరి ముప్పై ఒకటిన ప్రారంభం కావాలి కావాల్సి ఉండగా ఏమైందంటే ఫిబ్రవరి పదిహేనుకు వాయిదా పడింది అంటారు సో తాజాగా మరోసారి దరఖాస్తు ప్రక్రియను వాయిదా వేసినట్టు పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది ఎప్పుడు ఇక్కడ మార్చి ఇరవైవ తేదీ నుంచి ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది మే లేదా జూన్లో ఇందుకు సంబంధించిన నియామక పరీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం అంటూ మనకు ఈ నోటిఫికేషన్కు సంబంధించి మనకు మార్చి ఇరవైవ తేదీ నుంచి ఇందుకు సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమవుతుందని చెప్పేసి ఇక్కడైతే ఇచ్చారు సో ఇదనమాట మరి రెండు ఓవరాల్గా అప్డేట్స్ సో చూస్తూనే ఉండండి నారాజ్ టీవీ